పేదరికమలేని సమాజ సృష్టి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయం. చిన్న వయసులోనే రాష్ట్ర అధినేత అయ్యే అవకాశం లభించినప్పుడు ఒక్క క్షణాన్ని కూడా ఆయన వృధా చేయలేదు. సమాజమే దేవాలయం అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణం దిశగా బడివడిగా ముందుకు సాగిపోయారు. కష్టపడితే సాధించలేనిదేమీ లేదన్న కఠోర వాస్తవాన్ని ప్రజలకు తెలియజేసి అందరినీ కర్తవ్యోన్ముఖుల్ని చేశారు. పేద గొప్ప అనే తేడా లేకుండా అందరితో శ్రమదానం చేయించారు. దశాబ్దాల తరబడి కార్యాలయాలకు పరిమితమైన ప్రభుత్వోద్యోగుల్ని ప్రజల వద్దకు పంపి ప్రజల వద్దకే పాలన అన్నారు. జన్మనిచ్చిన నేన తల్లి రుణం తీర్చుకోవడానికి జన్మభూమి ప్రవేశపెట్టి ప్రవాసాంధ్రుల్ని సైతం కదిలించి నేల తల్లి రుణం తీర్చుకునే మహత్తర అవకాశం కల్పించారు. అన్ని రంగాలలో సంస్కరణలు అమలు చేసి చతికిల పడిన రంగాలను పునర్జీవింపజేశారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రాముఖ్యాన్ని అందరికంటే ముందుగా గ్రహించి రాష్ట్రంలో ఐటీకి విశేష ప్రాధాన్యతనిచ్చి లక్షలాది మంది యువతకు బంగారు భవిష్యత్తు కల్పించారు. అన్ని సామాజిక రుగ్మతలకు విరుగుడు విద్య ఒక్కటేనని చాటి చెప్పి ప్రాథమిక విద్య మొదలుకొని సాంకేతిక ఉన్నత విద్యకు ఎనలేని ప్రోత్సాహం కల్పించారు. రాష్ట్రం నుండి ఏడాదికి లక్ష మంది ఇంజనీర్లను తయారు చేసేందుకు ప్రతిష్టాత్మక విద్యా సంస్థలను ప్రోత్సహించారు. అందరికీ ఆరోగ్యం, ఉపాధి అవకాశాలు, మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టారు. అత్యధిక శాతం ఆధారపడిన రైతాంగ సంక్షేమానికి సమాజంలో అట్టడుగున ఉన్న బడుగు బలహీన వర్గాలు, మైనార్టీల సంక్షేమానికి దేశంలో ఎక్కడా జరగని విశిష్ట కార్యక్రమాలకు రూపకల్పన చేసి అమలు చేశారు. మహిళా సాధికారతతోనే సమస్యలు పరిష్కారమవుతాయని విశ్వసించి డ్వాక్రా లాంటి స్వయం సహాయక సంఘాల ఏర్పాటుతో వృత్తిదారులకు హామీ అందించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు జీవకళ తెచ్చారు. ప్రజలందరూ సుఖశాంతులతో జీవించగలిగే పరిస్థితులను కల్పించేందుకు కృషి చేశారు. కుల, మత, వర్గ, రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాలను సమాన దృష్టితో చూసి లౌకిక వాదానికి కొత్త నిర్వచనం చెప్పారు. క్లుప్తంగా చెప్పాలంటే నారా చంద్రబాబు నాయుడు ఆధునిక దార్శనికులు. సమాజంలో సంపద సృష్టికి బీజం వేసింది ఆయనే. సృష్టించబడుతున్న సంపద, ప్రభుత్వాలకు చేకూరుతున్న అత్యధిక ఆదాయం సమాజంలో రైతులకు, అట్టడుగు వర్గాలకు, మధ్యతరగతి వారికి అందాలన్నది ఆయన ఆశయం. ప్రభుత్వంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా నిరంతరం ప్రజల గురించి ఆయన ఆలోచన. రాష్ట్రం అన్ని రంగాలలో అగ్రగామి కావాలి. అంతర్జాతీయంగా లభిస్తున్న అవకాశాలు రాష్ట్రం అందిపుచ్చుకోవాలి. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు కావాలి. పేదరిక తొలగిపోవాలి. ఇది అసాధ్యమేమీ కాదు, సాధ్యమే అన్నది చంద్రబాబు నాయుడు గారి ఫిలాసఫీ. ఆయన 9 సంవత్సరాల పాలన రాష్ట్రంలో ఒక సువర్ణ అధ్యాయం. అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రానికి విశిష్ట స్థానం లభించిన అపురూప సందర్భం. తెలుగువారి ఆత్మవిశ్వాసం కొండంత పెరిగిన అద్భుత సమయమది. ఇటువంటి ఒక గొప్ప అద్భుతాన్ని సాధించిన మన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది ప్రజ్ఞా మీడియా. లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా.